नमस्ते नमस्ते ब्रदर एट्ला सूपर अनिपिस्तुंदी 10 సంవత్సరాల తర్వాత తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది అనిపిస్తుంది అంటే నువ్వు వాడిన పాటలకు ఒక అర్థం దొరికింది అనుకుంటున్నా 100% దొరికింది మనం ఏదైతే పాటలు వాడినామో ఆ రోజు నుండి మీరందరూ కూడా మాకు మద్దతుగా నిలిచిండ్రు కాలేజ్ టీవీ కావచ్చు క్యూ న్యూస్ కావచ్చు మరికొన్ని మైపాలి యాదవ్ గారు అందరి సపోర్ట్ వల్ల ఈ రోజు సంపూర్ణమైన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఏర్పడింది ఓకే ఒక్కసారి మరి కూలిన ప్రభుత్వం మీద మరి నిలిచిన ప్రభుత్వం మీద ఒక పాట వేసుకో కూలిన ప్రభుత్వమైన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని కూకటి వేళతో పెకిలించడానికి పాట చాలా వరకు పనిచేసింది నా పాట కూడా అందులో ఒకటి ఉంది గలగల్ల పారేటి గంగమ్మ తల్లినే నీ పామౌజులోనికి మళ్ళించినావయ్యా కాళేశ్వరం తోటి వందల ఎకరాలు పామౌజు లోపల పండించినావయ్యా ఎట్లుండే మీ బతుకులు గతమంత తెలంగాణ రానప్పుడు ఎట్లుండే మీ బతుకులు గతమంత పాసుపోర్టు బ్రోకర్లు ఎట్లుండే మీ బతుకులు గత మూలో డొక్కు స్కూటర్ రైడులు ఏడెన్ల ఈ పొద్దులో మీ ఇంట వేల కోట్ల ఆస్తులు తండ్రికి ఒక పామౌజు కొడుకుకి ఒక పామౌజు బిడ్డకి ఒక పామౌజు నేడు అల్లుడు ఆరీషు సంతోషులేమో అంబాని ఆదానిలకు పోటి నేడు ఆస్తులల ఎట్లుండే మీ బతుకులు గతమంత డొక్కు స్కూటరు రైడులు ఏడెన్ల ఈ పొద్దులో మీ ఇంట టీవీ పేపర్ ఓనర్లు ఈ పాట రాసి నేను పాట పాడితే ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరికొంతమంది సన్నాసులు ఇందుట్లో ఏమన్నా తప్పుందా బ్రదర్ నువ్వు చెప్పు తెలంగాణ రాకన్నా ముందు కవిత ఒక బ్యూటీ పార్లర్లో పనిచేస్తుండే కేటీఆర్ అమెరికాలో ఒక చిప్పలు కడుకునే ఉద్యోగం చేస్తుండే కేటీఆర్ మంది సిగరెట్లు అడుకొని మంది కొంపలు కూలుస్తుండే మరి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని మేము పాటలు పడితే మా మీద అక్రమ కేసులు పెట్టి జైళ్ళలకు తరలించి శునకానందం పొందిండు ఒక దుర్మార్గుల పాలన ఒక రాక్షస పాలన ఒక రావణసూరుని పాలన ఒక కీచకుని పాలన మొత్తం కలిగితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాలన అవుతుంది ఆ పాలన ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాలనకు గోరిగట్టి ఒక నూతన ప్రభుత్వం రేవంత్ అన్న సారథ్యంలో రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఏర్పడిండు ఒక ప్రజాస్వామ్యమైన తెలంగాణ నిజమైన తెలంగాణ రాష్ట్రం ఈరోజు వచ్చింది తెలంగాణ ప్రజలకంతా ఒక స్వేచ్ఛావాయుధులు వాయువులు వదిలినట్లున్నాయి మాయుష్మతి నువ్వు ఊపిరి పీల్చుకో అని ఒక బల్లాల దేవుని ఒక బిచ్చల దేవుని ప్రభుత్వాన్ని గూల్చి ఒక నిజమైన బాహుబలి ప్రభుత్వం తెలంగాణలో రేవంత్ అన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది చాలా సంతోషంగా ఉన్న ఒక కొడంగల్ బిడ్డగా ఒక పాలమూరు బిడ్డగా మా ప్రాంతానికి రావాల్సిన నీళ్లు నిధులు నియామకాలు డబుల్ బెడ్రూములు కావచ్చు మా ప్రాంతము పక్కనే కృష్ణానది వార్తది కానీ పాలమూరు మొత్తం ఎడారిగా ఉంటుంది మరి ఈ బతుకులు మారాలి పాలమూరు బొంబాయి వలసలాగాలి బొగ్గుబాయి వలసలాగాలి పట్నం వచ్చేంత పొట్ట చేతులు పట్టుకొని పల్లెటూరులో వచ్చి బతుకుతుంటారు ఇవన్నీ మారాలని మేము ఎంత ఏదైతే కళలు కన్నామో మా పాలమూరు బిడ్డల కళలు సాకారమైన రోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు అయితే ఓకేనా అంటే ఇప్పుడు మరి కొత్త ప్రభుత్వం అయితే వచ్చింది మొత్తం మీద ఆ పాటలతోని ఒక రకంగా అటు చావు నోట్లో తలబెట్టినట్టు పాటలు పాడుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి మీ పాటలకు ఒక అర్థమైతే దొరికింది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వస్తుందా దీనిపైన ఏమైనా పాట రాసినావా మరి ఇంకేం రాయలేదు రాస్తా కానీ ఒకటే ఒకటి మా రేవంత్ అన్న కోసం మేమంతా పాడి ఆయనని ఒక్కరోజు రెండు రోజులు మా కొడంగల్లో ప్రచారం చేయకుండా కానీ మేమంతా గెలిపించుకున్నాం లాస్ట్ టైం అదే కొడంగల్ నియోజకవర్గంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొన్ని మూటాలు ముల్యాలు తీసుకొచ్చి పట్నం నుంచి గుండాలని తీసుకొచ్చి కొన్ని వందల వేల కోట్లు ఖర్చు పెట్టి రేవంత్ అన్నని కక్షపూరితంగా ఓడగొట్టిండు అదే కొడంగల్ బిడ్డ రేవంత్ అన్నని మేము ఈరోజు మదనపల్లి నుండి జైత్ర యాత్ర మొదలు పెడదామా పోలేపల్లి ఎల్లమ్మ దీవెనందుకుందమా కోస్గిలో సాయిబాబా కొడంగల్లు ఎంకన్న చిట్లపల్లి దర్గా చంద్రకల్లు చేర్చిపోదమా బావోజీ జాతరల్లె ప్రజా గొంతు కౌదమా దోస్తరదిన్ చల్ దోస్తరదిన్ అందమా దోస్తి గట్టుకుందమా అలై బలై తీసుకొని ఆటలాడుకుందమా రేవంతన్న పోరులోన భాగమైపోదమా అని కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించినటువంటి ప్రజలు రేవంత్ అన్నకు మద్దతుగా నిలిచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన్ని కుట్రాలు వంచినా ఓటుకు 2000 3000 బీరు బిర్యానీ విచ్చలవిడిగా ఎంత అధికార దుర్వినియోగం చేయాలో అంత చేసిండు ఎన్ని కుట్రాలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా రేవంత్ అన్నని ఈరోజు 35,000 భారీ మెజార్టీతో గెలిపించినటువంటి కొడంగల్ బిడ్డలకు అందరికీ పేరు పేరున్న ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మా పాలమూరు ఉమ్మడి జిల్లాల 14-12 సీట్లు గెలిపించినటువంటి పాలమూరు బిడ్డలకు మరొకసారి చేతులు జోడించి పాదాభివందనం తెలియజేస్తున్నాము మా పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే మా బతుకులు మారుతాయని నమ్మిరు పాలమూరు బిడ్డలు కాబట్టి మా పాలమూరు బిడ్డల బతుకులు ఖచ్చితంగా మారుతాయని మేము నమ్ముతున్నాం ఓకేనా చివరగా ఈ ఆర్ గ్యారంటీల పైన నీ ఒపీనియన్ ఏంటి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అనేటటువంటిది ఒక బంగారు తునక
संवसरा दादापू 2.5-3 లక్షల కోట్ల ఆదాయం ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేయడం చాలా సింపుల్. ఒకటే ఒకటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లాగా సంవత్సరానికి లక్ష కోట్లు దొబ్బేయపోతే చాలు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ పథకాలతో పాటు ఇంకా చాలా సంక్షేమ పథకాలు అన్ని అమలైతే ఈ రోజు రేవంత్ అన్న కూడా ఆరు గ్యారెంటీ పథకాల మీద సంతకాలు పెట్టిండు. ఖచ్చితంగా బంగారు తెలంగాణ అని ఏదో సోనియా మారో తెలంగాణ ఇచ్చింది, కానీ నిజమైన తెలంగాణ ఈ రోజు వచ్చింది. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది, స్వాతంత్రం వచ్చింది. ఈ రోజు ఆ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆనాడు నిజాం నవాబ్ ఏ రకంగా అయితే గోల్కొండ కోటను నిర్మించుకొని ఒక నిరంకుశమైన పాలనను కొనసాగించిండో అదే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూడా ప్రగతి భవన్ ఎకరాలల్లో ఉంది దానికి మరి మనుషులు కాదు ఒక జైలును తలపించేదనే రీతిగా అక్కడ ఇనుప కంచెల్ని పెట్టుకుంటే కూడా ఈరోజు రేవంత్ అన్న కంచెల్ని మొత్తం బద్దలు కొట్టి ఒక ప్రజారంజకమైన పాలనను అందిస్తానని ఈరోజు కంచెల్ని మొత్తం బద్దలు కొట్టిండు. తెలంగాణ ప్రజలు కూడా ఒక స్వేచ్ఛా స్వాతంత్రంతో ఈరోజు నుంచి పాలన కొనసాగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. రైట్.